హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు ముందు ధ్యానించుకునే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మరొకమైనటువంటి అద్భుతమైన పుస్తకం యోగు గ్రంథము యోబు గ్రంథాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం పరిశుద్ధ గ్రంథంలోని పద్దెనిమిదవ పుస్తకమే యోబు గ్రంథము దీనిలోని అధ్యాయాలు నలభై రెండు వచనాలు వెయ్యి అరవై ఎనిమిది చరిత్ర సంబంధమైనటువంటి వచనాలు వెయ్యి అరవై ఆరు నెరవేరిన ప్రవచనాలు ఒకటి నెరవేరాల్సిన ప్రవచనాలు మూడు ఇందులోని ప్రశ్నలు మూడు వందల ఇరవై తొమ్మిది ఆజ్ఞలు పదమూడు వాగ్దానాలు లేవు హెచ్చరికలు నాలుగు దేవుని యుద్ధ నుండి వచ్చినటువంటి ప్రత్యేకమైన వర్తమానాలు పది ఎస్తేరు గ్రంథంతో పాత నిబంధన యొక్క చరిత్ర గ్రంథాలు ముగించబడతాయి తర్వాత వచ్చే ఐదు కావ్య పుస్తకాలలో మొదటిగా వచ్చే గ్రంథము యోగు గ్రంథము కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతాలు కూడా గ్రంథాలే వాటిలోని మిక్కిలి ఉన్నతమైన కావ్య గ్రంథము యోగు గ్రంథం అని చెప్పవచ్చు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని అన్ని గ్రంథముల కంటే అతి పురాతనమైనది చారిత్రకమైనది పాత గ్రంథము యోగు గ్రంథము మిక్కిలి నీతిమంతుడైనటువంటి ఒక మనిషి అనుభవించు కఠిన శ్రమలే ఈ గ్రంథం యొక్క విశేషం చరిత్ర పురుషుడైన యోగు సంపద కుటుంబము ఆరోగ్యము మొదలగను అన్నీ ఒక్కొక్కటిగా కోల్పోయాడు ఒకవేళ వీటన్నిటికంటే ఆయనను బాధపెట్టినది తన మనస్సులో ఎందుకు జరుగుచున్నవి అనే ప్రశ్నయే దైవభక్తుడును నీతిమంతుడైనటువంటి ఒక మనిషి ఎందుకు హింసలు అనుభవించాల్సి వచ్చను లోక ప్రారంభము మొదలుకొని మనిషి జ్ఞానమునకు బాధపరిచినటువంటి ఇది ఒక చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది ఇదే ప్రశ్న యోబును కూడా తొలిచివేసింది పరలోకములో దేవునికి సాతానుకు మధ్య జరుగు సంవాదములతో ఈ గ్రంథము ప్రారంభమైంది ధన సమృద్ధి గల యోబు సమస్తమును పోగొట్టుకొని దీనస్థితిలోనికి జారడం రెండవ రంగం మూడవ రంగంలో యోబు తన నలుగురు స్నేహితుల మధ్య జరుగుతున్నటువంటి సంవాదం అనేది అతి దీర్ఘముగా మరి జరగడం ఒక వివాదాన్ని మనం చూస్తూ ఉన్నాం చివరిలో ఈ రంగమందు దేవుడు సుడిగాలలో ప్రత్యక్షమై యోబుతో మాట్లాడడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపించాడు దేవుని ఏకాధిపత్యమును యోబు సమ్మతించుడి ద్వారా ఆయన పోగొట్టుకునిన్న సమస్తాన్ని పూర్వము కన్నా రెట్టింపులో యోబు తిరిగి పొందడం మనం ఈ గ్రంథం యొక్క ముగింపులో చూస్తాం యోబు గ్రంథము సుమారు క్రీస్తు పూర్వం రెండు వేల నుంచి పద్దెనిమిది వందల సంవత్సరాల్లో రాయబడి ఉండవచ్చు ఇది రాయబడినటువంటి కాలము బైబిల్ గ్రంథంలో తెలపబడలేదు ఈ గ్రంథకర్త యోబు అయి ఉండవచ్చు లేకపోతే మోషేయో సోలోమోనో ఏలియాయో అనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది ఇందులోని ముఖ్య వచనాలు రెండవ అధ్యాయం మూడవ వచనము పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనము యోబు గ్రంథంలోని ముఖ్యమైన వ్యక్తులు యోబు తేమానీయుడైనటువంటి ఎలిఫజు షూహీయుడైనటువంటి బిల్దదు నైమాతీయుడైన జోఫరు భూజీయుడైన ఎలిహు యోబు గ్రంథం యొక్క విశిష్టత ఏంటంటే హెబ్రీ బైబిల్లో కావ్య పుస్తకాలలో యోబు గ్రంథము మొదటి గ్రంథంగా చేర్చబడింది బైబిల్లో అతి పురాతనమైనటువంటి గ్రంథముగా దీనిని లెక్కించారు ఈ పుస్తకము సాతాన్ యొక్క క్రియలను గురించి లోతైన దృశ్యమును మనకు చూపించుచున్నది ఎస్కేల్ గ్రంథము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనము ఇరవయో వచనము అదేవిధంగా యాకోబు గ్రంథము ఐదవ అధ్యాయం పదకొండవ వచనాలు యోబును చరిత్ర పురుషుడిగా మనకి చూపిస్తూ ఉన్నాయి యోబు అనే పేరుకు గల కారణాన్ని మనొకసారి చూద్దాం యోబు అనే హెబ్రి పదము దుఃఖము అని భావమిచ్చే ఒక హెబ్రి మూల పదములో నుంచి పుట్టింది ఆ విధంగా తీసుకుంటే దుఃఖపడినవాడు అని ఆ పేరుకు అర్థం వస్తుంది అయితే ఈ మాటకు తిరిగిరా లేక మారు మనస్సు పొందు అని అర్థం గల ఒక అరేబియా పదములో నుంచి ఇది పుట్టింది అనుకోవడానికి అధిక అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా తీసుకుంటే తిరిగి వచ్చినవాడు లేక మారు మనస్సు పొందినవాడు అను ఈ రెండు అర్థాలు ఈ గ్రంథం యొక్క పేరుకు సంబంధం కలిగినట్లుగా ఉన్నాయి కాబట్టి యోబు అనే పేరుకు అర్థము తిరిగి వచ్చినవాడు లేదా మారు మనసు పొందినవాడు అని మనం అర్థం చేసుకోవచ్చు యోబు గ్రంథాన్ని రచించింది యోబు అయి ఉండొచ్చు తాల్మూడు మూలాధారంలో ఉన్నటువంటి ఒక వంశ ప్రకారంగా మోషే దీన్ని రచిత అయి ఉండొచ్చు అని కూడా చాలామంది భావించారు యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడు ఊజు దేశంలో మోషే నలభై సంవత్సరాలు జీవించినటువంటి మిథ్యాను దేశముకు సమీపం గల ఒక భూభాగమే ఆ యొక్క ఊజు దేశం ప్రసిద్ధి చెంది ఉండేటువంటి సంఘటనల వలె యోబు తన స్నేహితులకు మధ్య జరిగినటువంటి సంవాదన రేఖలు మిద్యానులో జీవించిన కాలం నందు తనకు లభించి ఉండుటకు సాధ్యత ఉండుట వలన మోసయ్యే దీని గ్రంథకర్త అని కూడా అనుకోవచ్చు ఆ కాలం గ్రంథ రచన అనేది సర్వసాధారణమై ఉండను ఈ విషయాలు పంతొమ్మిది అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినలో కూడా మనం చూడగలుగుతాం పరిశీలిద్దాం యోబు గ్రంథం యొక్క కాలాన్ని కూడా పరిశీలన చేద్దాం విలాప వాక్యములు నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఆధారంగా తీసుకొని యోబు గ్రంథాన్ని పరిశీలిస్తే ఊజు అను స్థలము ఏదోము దేశంలో ఉన్నటువంటి మృత సముద్రానికి ఆగ్నేయంగా ఉండవచ్చు ఉత్తర అరేబియా భాగం అది యోబు గ్రంథంలో సమకాల చరిత్ర వచ్చి సంఘటనలు ఏమీ చెప్పబడకపోవటం వలన ఆయన కాలాన్ని నిర్ణయించడం సులభం కాదు అయినప్పటికీ యోబు అబ్రహాము ఇస్సాకు యాకోబు మొదలగు గోత్ర పితామహులలో ఎవరి కాలానికైనా సమకాలుడిగా ఉండవచ్చని మరి కొన్ని సూచనలు ఆధారాలు ఉన్నాయి వాటిని పరిశీలించేద్దాం మొదటిది గ్రంథంలో వివరింపబడి ఉన్నటువంటి సంఘటనలకు తర్వాత కూడా నూట నలభై సంవత్సరాలు యోబు జీవించాడు ఇది నలభై రెండో అధ్యాయం పదహారు వచనంలో ఉంది యోబు యొక్క మొత్తం జీవితకాలము రెండు వందల సంవత్సరాల వరకు ఉండవచ్చును ఇది అబ్రహాం యొక్క కాల జీవించిన కాలంతో సరిపోతుంది కాబట్టి ఎందుకంటే మరి అబ్రహాము నూట సంవత్సరాలు బ్రతికాడని మనకు ఆ విషయం తెలుసు అదేవిధంగా యోబు యొక్క సంపదలు బంగారము వెండి కాదు వాటికి బదులుగా మరి మన గోత్ర పితరుల వలె గొర్రెలు ఒంటెలు గాడిదలుగా మరి యోబు కలిగి ఉన్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబు మొదలగు వారి వలె యోబు కూడా తానే తన కుటుంబానికి యాజకుడిగా ఉన్నాడు మొదటి అధ్యాయం ఐదవ వచనంలో తానే స్వయముగా బలు నర్పించేవాడు ఇస్రాయేలును నిర్గమమును మోసధర్మశాస్త్రం మొదలగు వాటిని గురించినటువంటి ఎటువంటి సూచనలు కూడా ఈ గ్రంథంలో లేవంటే వీటికి ముందు కాలంలోనే ఈ గ్రంథాన్ని వ్రాసి ఉండవచ్చు యోబు యొక్క పని వాళ్లను పనికత్తలను పట్టుకునిపోయిన కల్దీయులు నివాసం లేక సంచరించుచుండిన ప్రజలై ఉండవచ్చు నగర జీవితము అప్పుడు ఇంకా ప్రారంభించబడలేదని ఈ సంభవమే మనకు చెప్తుంది మోషే ఈ గ్రంథమును వ్రాసి ఉండిన కాలము మోషే మిద్యాను నివాస కాలమైనటువంటి క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల ఎనభై ఏడు నుండి పద్నాలుగు వందల నలభై మధ్యలో ఉండి ఉండవచ్చు యోబు గ్రంథంలో యేసుక్రీస్తు పోలికలు ఏమైనా కనిపిస్తాయా అని పరిశోధన చేస్తే మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా యోబు వేసినటువంటి ప్రశ్న ఇది పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం ఈ ప్రశ్నకు క్రీస్తు ఇచ్చు జవాబు యోహానుశ వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు వచనాల్లో మనం చదువుదాం ఒకసారి నా ఎందు విశ్వాసముంచివాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు మరి యోబు సూచిస్తున్నటువంటి మధ్యవర్తిత్వము తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో వచనంలో విమోచకుడు ఏసుక్రిస్తే అని మనం గమనించవచ్చు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాల్లో ఇది కనిపిస్తుంది యోగు గ్రంథంలోని ముఖ్యమైనటువంటి పదం ఏంటంటే దేవుని యొక్క సర్వాధిపత్యం శ్రమలలో యోబు నేర్చుకోవాల్సినటువంటి పాఠము దేవుని సర్వాధిపత్యం గూర్చి విశ్వాసుల విషయంలో కూడా అదే విధంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ముఖ్య అధ్యాయము యోగు పుస్తకంలో ఉన్నటువంటి చివరి అధ్యాయమే నలభై రెండో అధ్యాయం యోబుకు తన భార్యతోనూ స్నేహితులతోనూ దేవునితోనూ జరిగిన పోరాటము మరి ఈ అధ్యాయంలో అంతిమ స్థితిని మనకు చూపిస్తుంది దేవుని యొక్క సంపూర్ణ మహాత్మ్యమును సర్వాధిపత్యమును తాను అంగీకరించడంతో మానసిక పరివర్తనము సంభవించింది తనను బాధ ఎందుకు అన్న ప్రశ్న తర్వాత ఆయనకు ఆ ప్రశ్న పెద్ద సమస్యగా తోచలేదు యోబు గ్రంథాన్ని మనం పరిశోధన చేసి పరిశీలన చేద్దాం ఈ గ్రంథాన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు యోబు శ్రమలు యోబుకు స్నేహితులకు జరిగినటువంటి వివాదములు అతనికి దొరికిన విడుదల అనేవి ఈ మూడు భాగాలు ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క విధంగా మనం పరిశీలన చేసుకుని ముందుకెళ్దాం మొదటిది యోబు యొక్క శ్రమలు మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి రెండవ అధ్యాయం వచనం వరకు యోబు యొక్క కుటుంబ వెనుకటి స్థితిని గురించి మొదటి అధ్యాయము మొదటి ఐదు వచనాల్లో చెప్తే రెండవది సాతాన్ యొక్క మొదటి శోధన మొదటి అధ్యాయం ఆరో వచనం నుండి మరి ఇరవై రెండవ వచనం వరకు మనం చూస్తాం తర్వాతది సాతాను యొక్క రెండవ శోధన రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి పదవ వచనం వరకు తర్వాత నాలుగవది యోబు యొక్క స్నేహితుల యొక్క రాకడ్ గురించి మనము రెండో అధ్యాయం పదకొండవ వచనం పదమూడు వరకు ఇది మొదటి భాగంగా అంటే యోబు యొక్క శ్రమలుగా మనం పరిశీలన చేశాం రెండవది యోబుకు స్నేహితులకు మధ్య జరిగినటువంటి వివాదాలు ఇది మూడవ అధ్యాయం మొదటి వచనం నుండి ముప్పై అధ్యాయం ఇరవై వచనం వరకు కొనసాగుతుంది ఈ రెండవ భాగంలో కూడా ఒక పదకొండు చిన్న పాయింట్స్ను వివరించే ప్రయత్నం చేస్తాను యోబు యొక్క మొదటి ప్రబోధము మూడవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు రెండవది ఎలిఫజ్ యొక్క ప్రబోధము యోబు యొక్క జవాబు నాలుగో అధ్యాయం మొదటి ఏడు వచనాలు నాలుగో అధ్యాయము మొదటి వచనం నుండి ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం వరకు మూడవది బిల్దది యొక్క ప్రబోధము యోబు యొక్క జవాబు ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం నుండి పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన వరకు నాలుగవది జాఫర్ యొక్క ప్రబోధము యోబు యొక్క జవాబు పదకొండో అధ్యాయం మొదటి వచనం నుండి పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వరకు ఐదవది ఎలిఫజ్ యొక్క రెండవ సంభాషణ మరియు జవాబు పదిహేనో అధ్యాయం మొదటి వచనం నుండి పదిహేడవ అధ్యాయం పదహారవ వచనం వరకు ఆరవది బిల్దద్ యొక్క రెండవ సంభాషణ మరియు యోబు యొక్క తగిన జవాబు మనం పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనం నుండి పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాల్లో మనం చూస్తాం ఏడవ పాయింట్ జాఫర్ యొక్క రెండవ సంభాషణ యోబు యొక్క మరి ధీటైన జవాబును మనం ఇరవై అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగు వచనాల మధ్యలో చూస్తాం తర్వాత ఎనిమిదవ పాయింట్ ఎలిఫజ్ యొక్క మూడవ ప్రబోధనము యోబు యొక్క జవాబు ఈ విషయాలు ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై అధ్యాయం ఇరవై వచనం వరకు మనం చూస్తాం తొమ్మిదో పాయింట్ బిల్దద్ యొక్క సంభాషణ మరియు యోబు యొక్క జవాబు ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగో వచనం వరకు ఈ సంభాషణలు జరుగుతాయి పదవ పాయింట్ యోబు యొక్క చివరి యొక్క వివాదం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనం నుండి ముప్పై ఒకటో అధ్యాయం నలభైవ వచనం వరకు మనం చూస్తాం పదకొండో పాయింట్ ఎలిహు యొక్క ప్రత్యుత్తరము అంటే ఇది ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి ముప్పై అధ్యాయం ఇరవై నాలుగో వరకు ఉంటుంది రెండవ భాగంగా యోబుకు స్నేహితులకు జరిగినటువంటి వివాదాల గురించి మనం చూసాం మూడవ భాగం యోబుకు లభించినటువంటి విడుదల ఇది ముప్పై అధ్యాయం మొదటి వచనం నుండి నలభై రెండవ అధ్యాయం పదిహేడవ వచనం వరకు ఉంటుంది దీనిని కూడా మనకు మూడు చిన్న పాయింట్స్కి విభజిద్దాం మొదటి పాయింట్ దేవుడి దేవుడిచ్చినటువంటి ప్రత్యుత్తరం ముప్పై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం నుండి నలభై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వచనం వరకు రెండో పాయింట్ యోబు తన అజ్ఞానాన్ని సమ్మతించాడు స్వనీతి గురించి ప్రత్యత్తాపడ్డాడు యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి ఆరు వచనాల్లో ఈ విషయాలు మనకు చూస్తాం అదేవిధంగా మూడో పాయింట్ యోబుకు లభించినటువంటి విడుదల ఈ విషయము మనకి నలభై రెండవ అధ్యాయము ఏడవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు మనం చూస్తాం అదేవిధంగా తన యొక్క స్నేహితుల కొరకు యోబు విజ్ఞాపన చేశాడు నలభై రెండో అధ్యాయం వచనం నుండి వచనం వరకు అదేవిధంగా యోబు పోగొట్టుకునేటువంటి సమస్తాన్ని రెండింతలుగా తిరిగి పొందాడు ఈ విషయం నలభై రెండో అధ్యాయం పదకొండు నుంచి పదిహేడు వచనాల్లో ఉంటుంది యోబును బాధపరిచిన ప్రశ్నకు జవాబు నలభై రెండో అధ్యాయం ఐదారు వచనాల్లో ఉంది అన్ని శ్రమల యొక్క ఉద్దేశము ఇదే వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదులోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను అని యోబు మాట్లాడిన మాటతో ఈ గ్రంథం ముగించబడుతుంది ప్రియమైన స్నేహితులారా యోబు గ్రంథాన్ని క్లియర్గా చదవండి ప్రతి ఒక్క అంశాన్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ వీడియోలో చెప్పబడినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోను మీ యొక్క స్నేహితులందరికీ షేర్ చేయండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడుగా గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్